హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. భారత 24వ చీఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ద ఆన్సర్ ఈస్ కరంబీర్ సింగ్. డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియమించిన 5 సభ్యుల బృందాన్ని ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? నందన్, నిలేకని. కొమరోస్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? అజాలి అసౌమని. 2019కి గాను వార్షిక తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ TSJA స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించింది? 2019కి గాను వార్షిక తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని పేర్కొంది? సైనా నెహ్వాల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 5,000 పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ సురేష్ రైనా. 2020లో ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వమున్న నగరం 2020లో ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం టోక్యో, జపాన్. March 22న జరుపుకున్న ప్రపంచ జల దినోత్సవం 2019 నేపథ్యం ఎవరిని వదలకుండా? ఎనభై ఎనిమిదవ షహీద్ దివస్ను ఎప్పుడు పాటించారు? March 23న. March 24న పాటించిన ప్రపంచ క్షయ దినం 2019 నేపథ్యం ఇట్స్ టైమ్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి అవినీతి వ్యతిరేక అంబుడ్స్మన్ లోక్పాల్గా ఎవరిని నియమించారు? పినాకి చంద్రఘోష్. జాతీయ ఎన్నికల సంఘం తొలి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజికవేత్త పేరు గౌరీ సావంత్. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు సాధించిన ముగ్గురిలో ఒకరుగా నిలిచిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019కి ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం అబుదాబి, యుఏఈ. తొలిసారిగా 2020లో ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్పును నిర్వహించనున్న దేశం భారత్. టెస్ట్ క్రికెట్ ఆడడానికి ఇటీవల ఐసీసీ 12వ పూర్తి సభ్య దేశంగా ఆవిర్భవించిన దేశం బంగ్లాదేశ్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2019 నేపథ్యం విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 18. ఉత్తమ్ యుద్ సేవా మెడల్లో ఎవరిని సత్కరించారు? ఉత్తమ్ యుద్ సేవా మెడల్తో ఎవరిని సత్కరించారు? సరణ్జీత్ సింగ్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 20. గైడెడ్ పినాకా వెపన్స్ సిస్టమ్ను డిఆర్డిఓ ఎక్కడ నుంచి పరీక్షించింది? గైడెడ్ పినాకా వెపన్స్ సిస్టమ్ను డిఆర్డిఓ ఎక్కడ నుంచి పరీక్షించింది? పోఖ్రాన్ రాజస్థాన్. ఇటీవల రామ్నస్ కన్వెన్షన్లో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తడినేల హోదా పొందిన ప్రాంతం. ఇటీవల రామ్సర్ కన్వెన్షన్లో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తడినేల హోదా పొందిన ప్రాంతం సుందర్బన్స్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేషనల్ లీగ్ సర్వీస్ అథారిటీ NALSA ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నామినేట్ చేశారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నామినేట్ చేశారు? శరద్ అరవింద్ బోడ్బి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అజిత్ కుమార్ మొహంతి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP గుడ్ విల్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం గుడ్ విల్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పద్మలక్ష్మి. ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సుభాష్ చంద్ర గార్గ్. పాలస్తీనా ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? మొహమ్మద్ స్టయ్యే. విశాఖపట్నంలో కొత్త జోన్ ఏర్పాటు కోసం దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎవరు నియమితులయ్యారు? ఎస్ఎస్ శ్రీనివాస్. భారత్ 61వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఇనియన్ పన్నీర్ సెల్వం. దేశంలో తొలి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2019 పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ISSF వరల్డ్ కప్ 2019 పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీ, భారత్. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు ఎవరు? క్రిస్ గేల్. వరల్డ్ క్లాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ 2021 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆస్ట్రేలియా. ఇటీవల బెంగళూరులో జరిగిన రెండో T20 ఐ మ్యాచ్లో 56లకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సాధించిందెవరు? ఇటీవల బెంగళూరులో జరిగిన రెండో T20 ఐ మ్యాచ్లో 56లకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సాధించిందెవరు? ఎంఎస్ ధోని. బ్రిటన్ అత్యున్నత పురస్కారమైన నైట్ హుడ్ను అందుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? అల్స్టైర్ కుక్.
2019 మార్చి 3న జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నినాదం ఏమిటి? 2019 మార్చి 3న జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నినాదం ఏమిటి? నీటి దిగువన జీవితం భూమి కోసం ప్రజల కోసం. నీటి దిగువన జీవితం భూమి కోసం ప్రజల కోసం. ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినం. ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినం మార్చి 4. హురూన్ రీసెర్చ్ 10 బిలియనియర్లతో రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుడు. హురూన్ రీసెర్చ్ 10 బిలియనియర్లతో రూపొందించిన జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయుడు. ముఖేష్ అంబానీ. ప్రపంచ క్యూఎస్ ర్యాంకింగ్స్ లో స్థానం పొందిన భారత ప్రైవేట్ యూనివర్సిటీ ఏది? క్యూఎస్ ర్యాంకింగ్స్ లో స్థానం పొందిన భారత ప్రైవేట్ యూనివర్సిటీ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. జాతీయ స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ అవార్డు 2019 ఎవరికి దక్కింది? జాతీయ స్టెమ్ ఎడ్యుకేషన్ అవార్డు 2019 కావ్య కొప్పరుపు దక్కింది.